हाय फ्रेंड्स, वेलकम टू अनका फूड रेसिपीज़। नेनु मी कुमार स्वामी। मैं रेसीपी वच्चेसी रमदान स्पेशल क्यारेट खीर एला चेयालो ई वीडियोलो चूद्दाम। इदि वेडिवेडिगा चल्लचल्लगा भले रुचिगा उंटुंदंट नम्मंडि। इदि चेयडं चाला सिंपल, काकपोते कोंचें टाइम पडुतुंदि, बट रेसीपी मात्रं चाला चाला रुचिगा नेक्स्ट लेवल्लो उंटुंदि। ओक्कसारि तिंटे मल्ली कावालनिपिंचे ई क्यारेट खीर ని ఎలా చేయాలో చూద్దామా। లెట్స్ స్టార్ట్। ముందుగా 1/2 కేజీ క్యారెట్లని ఇలా పొట్ట తీసి తీసుకోవాలి। తీసుకొని ఒక పీలర్ సహాయంతో ఈ క్యారెట్లన్నిటిని బాగా తురుముకోవాలి। చూడండి, ఈ విధంగా తురుముకొని పక్కన ఉంచండి। తర్వాత ఒక pan తీసుకోండి। అందులో 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసి, నెయ్యి కరిగాక చిన్నగా కట్ చేసిన బాదం పిస్తా కాజు వేసి ఒక నిమిషం వేయించుకోండి। తర్వాత క్యారెట్ తురుము వేసి క్యారెట్లోని మాయిశ్చర్ అంతా పోయి డ్రైగా చేసుకోవాలి। ఈ క్యారెట్ తురుము డ్రై కావడానికి సుమారు 5 నిమిషాలు టైం పడుతుంది। చూడండి, ఇలా డ్రై అయిన తర్వాత ఇందులో 2 కప్పుల వరకు చిక్కటి గేదె పాలు వేసి ఒకసారి బాగా కలపండి। తర్వాత 1/3 కప్పు మిల్క్ పౌడర్ అలాగే 1/4 కప్పు షుగర్ వేసి షుగర్ అంతా కరిగేలా ఒకసారి బాగా కలపండి। కలిపి 5 టు 10 నిమిషస్ బాయిల్ చేసుకోండి। ఇలా మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి, లేదంటే అడగంటి పోతుంది। అడగంటిందా క్యారెట్ కి రుచి అనేది మారిపోతుంది। సో అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి। ఇలా మళ్ళీ ఒక 5 నిమిషాల సేపు కుక్ చేసుకోండి। చూసారా, 5 నిమిషాలకి కీర్ కాస్త చిక్కబడింది కదా। అప్పుడు ఇందులో నేను చెప్పే సీక్రెట్ టిప్, 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ అలాగే 1 టీ స్పూన్ వాటర్ వేసి కలిపి ఈ కీర్లో వేయండి। ఇలా కార్న్ ఫ్లోర్ లిక్విడ్ వేయడం వల్ల కీర్ ఇంకాస్త చిక్కపడి మనకు మంచి అరోమా వచ్చి భలే రుచిగా ఉంటుంది। చూసారా, కీర్ చిక్కబడి ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో। అప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసి ఒకసారి బాగా కలపండి। కలిపి ఒక 5 నిమిషాలు అలా వదిలేయండి। చూసారా ఫ్రెండ్స్, మనకు క్యారెట్ కీర్ అనేది రెడీ అయిపోయింది కదా। తర్వాత సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోండి। గార్నిష్ కోసం కాస్త పిస్తా తరుగు కూడా వేసుకోండి। ఇంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్ గా క్యారెట్ కీర్ అనేది రెడీ అయిపోయింది కదా। రెసిపీ నచ్చింది అనుకుంటా, మరి మీరు ఎప్పుడు ట్రై చేశారు? ఒకవేళ ట్రై చేస్తే రెసిపీ ఎలా కుదిరిందో నాతో కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి। అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। మర్చిపోకుండా మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై।